బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సు లో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్. ఎందరో కాదు, కుదరదు, సాధ్యం కాదు అన్నారు, కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కాదు అన్నవారే జేజేలు కొట్టేలా చేశారు, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఒక్కరోజే 11 లక్షల మంది రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసేశాడు. 7,000 కోట్ల రూపాయల్ని రైతుల ఖాతాలో జమ చేయించాడు. అయితే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మళ్లీ గుడ్ న్యూస్ చెప్పింది. ఏంటో తెలుసా? రైతు రుణమాఫీ అనే పెద్ద నిర్ణయంతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి సర్కార్ ఆ దిశగా ముందడుగేసి 100,000లోపు రుణాలను మాఫీ చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే మళ్లీ రేవంత్ సర్కార్ రైతులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. రైతులకు మళ్లీ కొత్తగా రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం బ్యాంకర్లకు నిర్దేశించింది. హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి రాష్ట స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. రైతుల రుణమాఫీ కింద మంజూరైన నిధులను జమ చేసిన తర్వాత రైతులకు కొత్త పంట రుణాలు ఇవ్వాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించడం జరిగింది. రుణమాఫీ డబ్బులను ఇతర అప్పులకు జమ చేయొద్దని కూడా సూచించారు. వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో రుణాల మంజూరులో ఉదాసీనత తగదని బ్యాంకులను కోరారు. ఈ విషయంలో రైతులను ఇబ్బంది పెట్టొద్దని కోరారు. రుణమాఫీ అమలు, కొత్త రుణాల మంజూరుతో పాటు సాంకేతిక సమస్యల వల్ల రుణం మాఫీ కాకపోవడం వంటి సమస్యల విషయంలో లీడ్ బ్యాంక్ పెద్దన్న పాత్ర పోషించారని ఆదేశించారు. రైతు రుణమాఫీ దేశంలోనే చరిత్రాత్మక నిర్ణయమని చెప్పారు. 2 లక్షల రుణమాఫీ పథకం ద్వారా ఒకేసారి 31,000 కోట్లు ఏ రాష్ట్రంలోనూ మాఫీ చేయలేదని వివరించారు. ఆగస్టు నెల దాటక ముందే రుణమాఫీ కింద 31,000 కోట్ల నిధులను విడుదల చేస్తాం, 11 లక్షలకు పైగా రైతులకు 6,000 కోట్లు విడుదల చేశాం. ఈ నెలలోనే 2 దఫాలుగా 1.5 లక్షల వరకు ఉన్న రుణాలకు, ఆ తర్వాత 2 లక్షల రుణాలకు నిధులు విడుదల చేస్తాం. 2 లక్షలకు పైబడి రుణం ఉన్న రైతులతో బ్యాంకర్లు మాట్లాడి మిగిలిన మొత్తాన్ని రికవరీ చేసుకోవాలి. ప్రభుత్వం మంజూరు చేసే 2 లక్షలు కలిపి మొత్తంగా ఏ రైతు రుణబకాయి ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని బ్యాంకర్లకు సూచించారు. 2 లక్షల వరకు రుణాలు పొందిన రైతులకు బీమా వర్తిస్తుందని అన్నారు. రైతుల రుణమాఫీ అనే తమ ఎన్నికల వాగ్దానాన్ని కాంగ్రెస్ పార్టీ పట్టుదలతో నెరవేరుస్తుందన్నది చెప్పారు. విడుదలైన నిధులను రైతుల రుణాల మాఫీకే ఖచ్చితంగా వినియోగించాలని పునరుద్ఘాటించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.